హాయ్ హలో వెల్కమ్ టు ది ఛానల్ మరిన్ బెట్టి అండ్ మామ్. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అని చెప్పాను కదా. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా నా చేతులతో నేనే వంట చేసుకొని తింటానండి. నేను చేసుకోవడమే కాదు అందరికీ చేసి పెడతాను. సో నేను ఇంకా పాపని డాడీ దగ్గరికి ఇచ్చేసేసి నేను వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇడ్లీ చేస్తున్నాను అన్నమాట. సో ఇది సండే బ్లాగ్ అన్నమాట. సో ఇడ్లీ పెట్టడానికి ఇంకా ఇడ్లీకి ప్యాటర్న్ ప్రిపేర్ చేసుకున్నాను, పిండి కలుపుకొని. అలాగే ఇడ్లీ పాత్రని ప్రీహీట్ చేసేసి సో అక్కడే పెట్టేసి డైరెక్ట్గా వేసేస్తున్నాను అన్నమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నా స్టైల్ ఇలా ఉంటుందన్నమాట. సో ఎక్కువగా ఇక్కడ నైటీలు వేసుకుంటూ ఉంటాను. సో అమ్మ వాళ్ళది స్ట్రీట్ లాస్ట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, లైక్ పల్లెటూరు లాగా ఉంటుందన్నమాట. అక్కడ వాతావరణం అంతా అలాగే ఉంటుంది. సో ఇంకా ఆ రోజు టిఫిన్ అయిపోతానే ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాము. ఇది వచ్చి బోటి అండి, అంటే బోటి అంటే బోటి కూర అంతే. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను అన్నమాట. బోటి అమ్మ చేసింది, ఇంకా చికెన్ కర్రీ ప్లస్ చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. సో డాడీ చాలా బాగా తింటాడు. సో మేము కూడా తిని చాలా రోజులు అయిపోయింది. సో ఇంకా దీనికి ఒక కేజీ రైస్కి నేను ప్రిపరేషన్ చేసుకున్నాను. టమాటా ఆనియన్ కట్ చేసేసుకున్నాను, స్మాల్ స్మాల్గా కట్ చేసుకొని. సో కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ ఉంటాయి కదా, బిర్యానీ కావాల్సినవి అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా ఇటువైపు వచ్చేసి సో మటన్ కర్రీ అవుతూ ఉన్నది. ఇంకా ఇక్కడ చూడండి వీళ్ళు. సో అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా, అవి ఇంకా గ్యాస్ మీద పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా బయటకు వచ్చాను. బయటకు వస్తే చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫుల్గా ఆడుకుంటాడు ధన్విత్తు. ఎంత ఆడుకుంటాడంటే అంత ఆడుకుంటాడు అన్నమాట. సో ఇంకా ఇవి ఈ స్ట్రీట్ లాస్ట్ కదా, కొన్ని కొన్ని హౌసెస్ ఇంకా బిల్డ్ చేయలేదు. సో ఇక్కడ ప్లేసెస్ చాలా ఉంటాయి పిల్లలు ఆడుకోవడానికి, కానీ చాలా బాగుంటుందన్నమాట. ఇది మా ఎదురు వాళ్ళ ఇల్లు. మాకైతే రోడ్ వరకు ఇల్లు కట్టేసామన్నమాట, వాళ్ళు కొంచెం ప్లేస్ ఉంచుకొని సో చెట్లు అలా పెట్టుకున్నారు. ఇక్కడ మా అమ్మ వాళ్ళ దగ్గర ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారు. సో ఎక్కువగా ముస్లిమ్స్ ఉంటారన్నమాట. సో చూడండి ఎంత బాగా వాళ్ళు లైక్ విలేజ్లో ఎలా ఉందో హౌస్ అలాగే ఏర్పరచుకున్నారన్నమాట, అట్లాగే సెట్ చేసుకున్నారు. చెట్టు ఉంది కదా, ఎంత బాగుంటుందో నీడ, అంటే ఎంత కూల్గా ఉంటుందో అంత కూల్గా ఉంటుంది. సో మా ఇల్లు చూసారా, రోడ్డుకి రోడ్ వరకు ఉండేసింది, అంటే రోడ్ వరకు కట్టేసామన్నమాట. సో అలాగా ఇక్కడ మెయిన్గా ధన్విత్తు చాలా బాగా ఆడుకుంటాడు, అదే భయమేస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇక్కడ పిల్లలు చాలామంది ఉంటారన్నమాట. సో అంత నీట్గా ఉండరు కదా. సో నేను అందుకోసం అనేసి ఎక్కువగా ఇక్కడ ఉండకపోవడము, లేదంటే అమ్మ వాళ్ళు 1 ఇయర్ వరకు, పాపకి 1 ఇయర్ వచ్చేంత వరకు పంపించేవాళ్ళు కాదు. సో ఇంకా సిచ్యువేషన్స్ మన చేతిలో లేవు కాబట్టి సో నేను అక్కడికి వెళ్ళిపోయాను. బట్ నాకు పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం అలవాటే. సో నేను మళ్ళీ కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. సో పక్కన బిర్యానీకి పెట్టాను కదా, అది అవుతూనే ఉంది. సో నేను వీడియో తీసి వచ్చేసరికి ఇలా అయిందన్నమాట. సో అలాగే అట్ ఎ టైం రెండు ప్రిపేర్ చేయొచ్చు కదా అనేసి రెండు చేసేస్తున్నాను. సో మళ్ళీ దీంట్లో చికెన్ వేసేసాను. చికెన్ వేసేసి మళ్ళీ రెండింటిని ప్రిపేర్ చేసేస్తున్నాను. సో దీంట్లో కూడా చికెన్ వేసాను, ఇది ఫ్రై అవుతూ ఉంటుంది, అది ఫ్రై అవుతూ ఉంటుంది. సో రెండు అట్ ఎ టైం చేసేయచ్చు కదా అని అనేసి చేసేస్తున్నాను, రెండు నాన్ వెజ్ కదా అని. సో దీంట్లో సాల్ట్ పసుపు వేసాను, సాల్ట్ పసుపు వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఒక్క చేత్తో మిక్స్ చేయడం కష్టమే, అంటే పాన్ పట్టుకొని మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతుంది. ఒక చేత్తో క్యాన్ పెట్టుకున్నాను, ఒక చేత్తో మిక్స్ చేస్తున్నాను కదా, అంత క్లారిటీగా అంటే ఐ మీన్ అంత పర్ఫెక్ట్గా మిక్స్ చేయలేకపోతున్నాను. తర్వాత ఇది కూడా మిక్స్ చేసుకున్నాను బాగా. సో ఇది 2 కేజెస్కి, ఇంకా మేము ఒక 3/4 కేజీ
చికెన్ అనేది వేసామన్నమాట. సారీ, కేజీ రైస్కి 3/4 కేజీ చికెన్ వేసాము. సో బాగా మిక్స్ చేసేస్తున్నాను. సో ఇది ప్రాసెస్ అవ్వడానికి కొంచెం లేట్ అయిపోతుంది, అలాగే కర్రీ కూడా అయిపోతుంది అనుకుంటాను. సో దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. సో మళ్ళీ దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. సో కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 10 టేబుల్ స్పూన్స్ వేసింటాను. కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్టీగా అనేది ఉంటుందన్నమాట బిర్యానీ. చాలా ఎమ్మీగా టేస్టీగా నోట్లో పెట్టుకోగానే అంత టేస్ట్ అనిపిస్తుంది. సో ఉత్తదైనా అలాగే తినేయచ్చు అనమాట. సో బిర్యానీ కంటే మనకు కర్రీనే అయిపోయేడుగా ఉంది. సో దీన్ని కూడా బాగా మిక్స్ చేసేస్తున్నాను. సో దీన్ని నేను కర్రీ కొంచెం గ్రేవీగా ప్రిపేర్ చేస్తున్నానండి. మా నాన్నకి గ్రేవీ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను గ్రేవీగానే ప్రిపేర్ చేస్తాను. బట్ మేమైతే ఫ్రై అలా చేసేవాళ్ళము, కానీ ఈరోజు అంత టైం లేదు, అందుకోసం అనేసి కర్రీ ఒకటి చేశాను. అందులోనూ మటన్ చేసాము, ఇంకా లివర్ మటన్ చేసాము. అవన్నీ షూట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఇంకా ఇక్కడికి గుర్తొచ్చిందనమాట. సో అందుకోసం ఇవి షూట్ చేస్తున్నాను. మటన్ అంతా అమ్మ చేసేసింది, నేను ఇంకో చికెన్ సెక్షన్ నేను తీసుకున్నాను అనమాట. సో నేను కొంచెం బిర్యానీ అవి బాగా చేస్తాను. అబ్వియస్లీ కర్రీస్ కానీ వంట కానీ బాగా చేస్తాను అనమాట. సో అందరూ నా వంటను బాగా లైక్ చేస్తుంటారు. నేను చెప్తూ ఉంటాను కదా మా హబ్బీ మ్యారేజ్ ముందు ఎలా ఉన్నారు, మ్యారేజ్ తర్వాత ఎలా ఉన్నారు అని అనేసి. సో అదనమాట, నాకు కూడా బాగా నచ్చుతాయి వంటలు. అఫ్కోర్స్ మీకు వీడియోస్లో చూస్తుంటారు, కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు, మా వాళ్ళకైతే అందరికీ నచ్చుతుంది. సో నేను దాంట్లో వాటర్ వేసేసి ఇంకా ఉడకబెడుతున్నాను. ఫైనల్గా కొత్తిమీర వేసాను, ఇంకా దీంట్లో 1 టేబుల్ స్పూన్ వైజ్ అన్నీ వేసాను అన్నమాట. అన్నీ వేసి ఇంకా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి వాటర్ వేసాను. సో నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను, దానికి 3.5 గ్లాస్ వాటర్ వేసాను. ఇంకా ఈ వాటర్ అంతా బాగా ఇదైపోయిన తర్వాత కొత్తిమీర వేసాను అన్నమాట, కొత్తిమీర పుదీనా. సో మనకి కర్రీ కూడా అయిపోవచ్చింది. అండ్ ఈ వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి, ఇలా అవ్వాలి. అయిన తర్వాత మనం రైస్ సోప్ చేసి పెట్టుకుంటాం కదా, సో వాటర్ అంతా బాగా నీట్గా వంపేసేయాలి. వాటర్ ఎక్కువ ఉంటే మళ్ళీ మనం వేసిన వాటర్కి దానికి మెజర్మెంట్స్ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో వాటర్ అంతా బాగా వంపేసేసి రైస్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మసాలా అంతా రైస్కి అంత పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అఫ్కోర్స్ ఉడికేటప్పుడు అంతా కిందది పైకి పైది కిందకి మిక్స్ అయిపోతుంది అన్నమాట. సో చూసారా ఎంత మరీ ఎక్కువ గరిటెతో కలపెట్టేయడం వలన బ్రేక్ అయిపోతాయి రైసు. సో రెండు దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట. రైస్ కంటే ముందు మనకి కర్రీనే అయిపోయింది. సో కర్రీ ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకు వచ్చేసింది. కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంటేనే, సూప్ ఎక్కువగా ఉంటేనే మా డాడీ లైక్ చేస్తాడు అన్నమాట. సో ఇంకా నేను రైస్ కూడా దగ్గరకు వచ్చేసింది. సో ఇంకా ఒక 10 మినిట్స్లో అయితే మొత్తానికి అయిపోతుంది. కర్రీని సెపరేట్ బౌల్లోకి తీసేసి పెట్టేశాను, రైస్ కూడా అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. చాలా చాలా బాగా వచ్చింది అన్నమాట. అందరూ చాలా మెచ్చుకున్నారు, చాలా బాగుంది అని అనేసి. సో నేను చేస్తే అలా ఎలా చేయను, కొంచెం మసాలాలు కొంచెం అంటే బాగా ఎక్కువ వేసి చేస్తానన్నమాట. సో నాకు అలా ఇష్టం అనమాట. చప్పటి చప్పటిగా తినాలంటే నాకు అస్సలకి ఇష్టం ఉండదు, అన్నీ కొంచెం ఎక్కువ రేంజ్లోనే వేసి చేస్తాను. సో చూస్తుంటే ఇంత బాగుందో కదా. ఇంకా ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇంకా ఆటలాడడం స్టార్ట్ చేసేసారు. సో ఆలోక పాప హబ్బీ దగ్గర ఉండింది. డ్యాన్స్ వస్తున్నారా, డ్యాన్స్ మా చిన్న బిడ్డలు తల్లి చూపుల అందగత్త, మా చిన్న అందగత్త పుట్టేసింది, చిన్న అందగత్త తలడా చిక్కలే చిక్కలమ్మా. నా బిడ్డ డొల్లు అయిపోయింది, తొల్లు నా చిన్న బిడ్డ డొల్లు అయిపోయింది. ఇప్పుడు ఫైన్ ఎట్లా ఒక పేరు దొరికింది దంచుకుంటా ఉన్నింది వాళ్ళ తమ్ముడు కనిపెట్టేసినాడు, ఒక్క మరిగిందే
అయ్యయ్యో బిడ్డను బెరికేస్తవే మళ్ళీ అంచకరమ్మా అందకత్తమ్మా చిన్న అందకత్తమ్మా చిన్న బిడ్డమ్మ చిన్న బిడ్డ చిన్న బిడ్డ ముక్కు